జయశంకర, బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. సిద్ధపురుషునిగా, రాజయోగిగా బ్రహ్మం గారి కాలజ్ఞాన తత్వాలను విశ్వవ్యాప్తం చేయడమే జీవిత లక్ష్యంగా సంకల్పించుకున్నటువంటి ప్రముఖ జ్యోతిష్యులు, ప్రాచీన సంఖ్యా మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకటగిరి వెంకట కృష్ణమాచార్యులు గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీరు జీవితంలో ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు గురువు గారు. గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని నేరుగా కలవచ్చు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం అండి గురువు గారు. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యైహస్త వైహాత్ వేదైశాంగపదక్రమోపాం నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశ్శాంతం న విదుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవతాభ్యో నమో నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమః. గురుగారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. సందీప్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పూర్తి పేరు చెప్పండి. రంగిణిని సందీప్. గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 28 4 90 90 అవునండి. టైం అండి? ఉదయం 11:50. ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ అండి. విజయవాడ. సమస్య ఏంటండి? ఉద్యోగ విషయంలో ఎలా ఉందనేసి తెలుసుకున్నాను, సెట్ ఉండట్లేదు. మాట్లాడండి గురుగారితో, గురుగారు తెలియజేస్తారు, వినండి. జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై. గురుగారు నమస్కారం అండి. నమస్కారం నాన్న. నాన్న, మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం మీరు పుట్టింది వైశాఖ మాస శుక్లపక్ష చతుర్థి శనివారం, మృగశిరా నక్షత్రం 2వ పాదం వృషభ రాశిలో మీరు జన్మించారు. ఇక మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. మీరు జన్మించినటువంటి లగ్నం కర్కాటక లగ్నం, లగ్నస్థ కేతువు, వ్యయంలో పడ్డటువంటి గురువు. జాతక చక్రంలో గురువు బలంగా ఉంటే సర్వారిష్టాలు పోతాయన్నటువంటి భావన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ జాతకంలో గురువు వ్యయస్థానంలో పడిపోవటం వల్ల, గురుబలం తగ్గిపోవటం వల్ల అనుకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అందినట్టే అంది, పూర్తి స్థాయిలో వాటిని విజయంగా మార్చుకునేటువంటి పరిస్థితులు కనిపించవు. సరే నాన్న, 1 నుండి 9 లోపు ఏవైనా మీకు ఇష్టమైనటువంటి 3 నంబర్లు చెప్పండి. 1 నుండి 9 లోపు అండి? అవునా. 5 అండి. ఇంకొకటి? 9 అండి. ఇంకొకటి నాన్న? 3 అండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. ఇది కుజుడికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది ప్రశ్నశాస్త్రం. జీవితంలో స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనం అనుకుంటున్నటువంటి ఏదైతే రంగంలో మనం అభివృద్ధి సాధిస్తామని అనుకుంటూ ఉంటామో, ఏదో తెలియనటువంటి కారణం చేత ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నటువంటి సందర్భాలు. ప్రత్యేకించి వీరి యొక్క దశమస్థానం కూడా మేషం, మేషానికి అధిపతి కూడా కుజుడే. కానీ దశమస్థానంలో రవి బుధులు ఇద్దరు కలిసి ఉండటం, ఇది బుధాదిత్య యోగం. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, ఇతరత్ర విషయాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి మార్పులు అయితే జరగచ్చు. గురువు అనుకూలంగా లేకపోవటం వల్ల జాతకంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి స్థితి. వెంటనే మీకు సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి ఏదైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ప్రశస్తమైనటువంటి క్షేత్రాన్ని దర్శింపజేసుకోవటం,
కృత్తికా నక్షత్రం లేదా షష్ఠి, ఈ తిథి లేదా నక్షత్రం ఈ రెండూ కాకపోయినట్లయితే మంగళవారం పూట ప్రశస్తమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రాన్ని సందర్శించడంతో పాటు అక్కడ ఆ రోజు నిద్ర చేసేటువంటి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య పాశుపతం అన్నటువంటి విశేషవంతమైనటువంటి దైవిక వస్తువుని మెళ్ళలో ధరించేటువంటి ప్రయత్నం చేయండి. అతి త్వరలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. గురువు యొక్క అనుగ్రహం కోసం మీ సమీప ప్రాంగణంలో ఉన్నటువంటి గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణంలో 1.5 కిలో ప్రమాణం ఉన్నటువంటి ఇప్ప నూనెని దీపం పెట్టుకోవడానికి దానంగా ఇవ్వండి. గురుబలం పెరుగుతుంది, తత్ఫలితంగా మీ జీవితంలో మీరు అనుకుంటున్నటువంటిది సాధించేటువంటి అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి. శుభం. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. హలో అండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్గా మాట్లాడండి. మీ పేరు చెప్పండి. అలాగే గురుగారు, కాలర్ మాట్లాడట్లేరు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉన్న ఏవైనా కొన్ని విషయాలు ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? తప్పకుండా. ఒక వ్యక్తి భూత భవిత వర్ధమానాలను తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే ఇంత గొప్పదైతే, ఓ వ్యక్తి, ఓ సమాజం, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం ప్రపంచ భవిష్యత్తును 4 శతాబ్దాల క్రితమే అక్షరబద్ధం చేసినటువంటి యోగి పుంగవులు, జగద్గురువులు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. 4 శతాబ్దాల క్రితమే ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ టెలివిజన్ ఛానల్తో సహా మనుషులతో మాయశక్తి మాట్లాడాను అన్నారు. మన దగ్గర మొబైల్ ఫోన్ లేకపోతే ఇవాళ పని గడవట్లేదు. వీడియో కాల్ అనుకోండి, మామూలుగా మాట్లాడటం అనుకోండి, మరొకటి అనుకోండి, సుదూరంగా ఉన్నటువంటి ఇద్దరు మనుషులతో ఒక మాయశక్తి మాట్లాడుతుంది, మనం మాట్లాడుతున్నాం. దాన్ని ఒక తార్కాణంగా చెప్పచ్చు. నీటితో దీపాలు వెలిగించారు అన్నారు. ఇప్పుడున్నటువంటి విద్యుత్ దీపాలన్నీ కూడా నీటి ఆవిరి యంత్రాలైనటువంటి టర్బైన్స్ ద్వారా తిరిగితే వాటిలో ఉన్నటువంటి శక్తి విద్యుత్ శక్తిగా మారుతుందన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ధూమశకటములు అంటే పొగబళ్ళు, రైలు బళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు మెట్రో వ్యవస్థలు వచ్చి అంటే ప్రపంచంలో ఆనాడు ఎటువంటి యాంత్రికపరమైనటువంటి అభివృద్ధి జరగని నాడే ప్రపంచ భవిష్యత్తును చెప్పినటువంటి యోగి పుంగవులు బ్రహ్మగారు ఇలా చెప్పుకోపోతే కోకొల్ల. మరిన్ని విషయాలు కాల్ తీసుకుంటూ మాట్లాడదాం గురువు గారు. కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. పవన్ కుమార్ గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పూర్తి పేరు? పవన కుమారి. పవన కుమారి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 11వ నెల 1968. ఒకసారి మళ్ళీ ఇయర్ అడగండమ్మా. 1968 అండి. 69. ఓకే, టైం చెప్పండి. ఏ ఊర్లో పుట్టారు? 8 గంటలకి. ఎన్ని గంటలకు పుట్టారండి? సాయంత్రం 4 గంటలకు. 6 గంటలకు. ఓకే, సమస్య ఏంటండి? గురుగారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ జై గోవింద మాంబ జై. అమ్మా, హలో అమ్మా, మీరు కృష్ణపక్ష ద్వాదశి గురువారం ఉత్తరా నక్షత్రం 4వ పాదం కన్యారాశిలో జన్మించారు తల్లి. మీకున్నటువంటి సమస్య ఏంటంటే ఆర్థికపరమైనటువంటి సమస్యల గురించి మీరు ప్రస్తావిస్తున్నారు. మీరు వృషభ లగ్నంలో జన్మించారు. లగ్నం నుండి ద్వితీయ స్థానం ధన సంబంధమైనటువంటి విషయాలకు మూలమైనటువంటి స్థానం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు తల్లి. సరేనమ్మా, 1 నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పండి అమ్మా. 5. ఇంకొకటి తల్లి? 9. ఇంకొకటి చెప్పండి అమ్మా. 1. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూసినట్లయితే బుధుడికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనకి పవన కుమారి గారి యొక్క జాతకంలో మనకు చూపెడుతుంది. సన్నిహితులు అనుకుంటున్నటువంటి వ్యక్తులు, మన వాళ్ళు అనుకుంటున్నటువంటి సన్నిహిత బంధుమిత్ర వర్గం, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం సరిగ్గా మనల్ని వినియోగించుకోవటం, అవసరం తీరిపోయినటువంటి తర్వాత దూరంగా పెట్టడం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది.
వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక విశ్రాంతి తీసుకుందామన్నటువంటి దశల్లో కూడా అదనపు బాధ్యతల మీద వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వెంటనే మీకు సమీప ప్రాంగణమైనటువంటి విష్ణుమూర్తి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుమల క్షేత్రం మీకు అతి సమీపమైనటువంటి ప్రాంగణమై ఉంటుంది. స్వామివారి యొక్క క్షేత్రానికి గురువారం పూట వెళ్ళండి. స్వామివారి యొక్క నిజ నేత్ర దర్శనాన్ని మీరు వీక్షించేటువంటి ప్రయత్నం చేయండి. మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ కుటుంబంలో కానీ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవుళ్ళని ఆరాధించేటువంటి ఆ వ్యవస్థ మీకు ఉన్నట్లయితే వెంటనే ఇంటి ప్రాంగణంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క చిత్రపటాన్ని ఉంచి వరుసగా 7 శనివారాల పాటు స్వామిని దర్శించి వచ్చినటువంటి తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో బియ్యపు నూకతో తయారు చేసినటువంటి పాయసాన్ని స్వామివారికి నివేదిస్తూ తులసి దళాలతో కట్టినటువంటి మాల, తులసి మాలగా మనం చెబుతాం, విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తే సర్వాభరణాలను సమర్పించినంత పొంగిపోతాడు స్వామి. లక్ష్మీ వెంకటేశ్వరుని కనుక 7 శనివారాల పాటు ఈ విధంగా విశేషవంతమైనటువంటి భక్తి శ్రద్ధలతో గనక ఆరాధన చేస్తే ఎటువంటి ఈ కలియుగంలో కలుగుతున్నటువంటి ఎటువంటి ప్రతిబంధకాలనైనా, ఎందుకంటే ఆయన వెంకటనాథుడు, ఎటువంటి ఇబ్బందులనైనా గట్టెక్కించగలిగినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన్ను పూజించిన చాలు, 7 శనివారాల పాటు ఒక వ్రతంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాల్లో ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రశ్నశాస్త్రం మీకు సమాధానం సూచిస్తుంది తల్లి. శుభం. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, మా బాబు గారి గురించి అడుగుదామని. పూర్తి పేరు చెప్పండి. కార్తీక్ వెంకట శివసాయి. కార్తీక్ వెంకట శ్రీ సాయి శివసాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/2002. 2002. అవును. ఏ సమయంలో పుట్టారు? ఉదయం 9:30 అండి. ఉదయం 9:30. ప్లేస్ అండి? దుర్గి. ఎక్కడండి? గుంటూరు డిస్ట్రిక్ట్, దుర్గి. గుంటూరు గుత్తి. దుర్గి, దుర్గి, DURGI. దుత్తియా, ఓకే అండి. సమస్య ఏంటండి? బాబు గారి ఎడ్యుకేషన్ గురించి అండి. గురుగారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై. నమస్కారం గురుగారు. నమస్కారం నాన్న. మీరు చెప్పిన వివరాల ప్రకారం కార్తీక మాస కృష్ణపక్ష తదియ శనివారం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం మిథున రాశిలో బాబు జన్మించాడు. మీరు అడిగినటువంటి ప్రశ్న విద్యా సంబంధమైనటువంటి విషయాలకి సంబంధించినటువంటి భవిష్యత్తు. వీరు జన్మించినటువంటిది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. ఈయన జన్మించినటువంటి లగ్నం మాత్రం ధనుర్లగ్నం. ఇది గురువుకు సంబంధించింది. ధనుర్లగ్నం నుండి కూడా 4వ భావం అంటే 4వ స్థానం మీనరాశి. ఇది కూడా గురువుకు సంబంధించింది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాల గురించి మీరు ప్రశ్న వేశారు. 1 నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పండి. 3 అండి. ఇంకొకటండి. 5. ఇంకొకటి చెప్పండి. 7. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. చతుర్థ భావం ఎలాగూ గురువుకు సంబంధించింది. ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం కేతువుకు సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రత్యేకించి చిన్న వయసులో అంటే పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ తత్సమానమైనటువంటి విద్య పూర్తయ్యేలోపు అనుకున్నటువంటి చదువు, ప్రయత్నం చేస్తున్నటువంటి చదువు లేదా మనసులో ఉన్నటువంటి లక్ష్యం దూరం అవ్వకుండా ఏకాగ్రతగా ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు. కేతువు విచిత్రమైనటువంటి ప్రవర్తన కానీ మాటి మాటికి మన యొక్క లక్ష్యాన్నో అంశాన్నో మార్చుకునేటువంటి మానసికమైనటువంటి స్థితిని కానీ ఇస్తూ ఉంటాడు. ఈ పరిస్థితులు తొలగిపోవటానికి గణపతి, కార్తికేయులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఒకే ఆలయ ప్రాంగణానికి ఎప్పుడైనా వెళ్ళి స్వామివారికి మహాగణపతికి గనక గరికతో కట్టినటువంటి మాల, దీన్ని గరికమాలగా మనం చెబుతాం, ఏదైనా సోమవారం పూట మహాగణపతికి గరికమాలను సమర్పించండి. అలాగే కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి గనక ఎర్ర మందారం లేదా ఎర్ర గన్నేరు పుష్పాలతో కట్టినటువంటి మాల విశేషవంతమైనటువంటిది.
చందనం లేక గంధాన్ని కార్తికేయుడికి సమర్పించిన కేతువు ఇబ్బందులను తొలగించడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి విషయంలో ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. వెంటనే మేధా దక్షిణామూర్తి అన్నటువంటి ఒక గురుస్వరూపమైనటువంటి రక్షని అబ్బాయి యొక్క మెడలో ధరింపజేసేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తు కనిపిస్తుంది. ఉన్నతమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ఈ పరిహారాలు ఆచరిస్తే విజయం చేకూరేటువంటి అవకాశం ఉంది. శుభం. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో అండి, నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి పూర్తి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు శ్రీరామ అండి. శ్రీరామ. డేట్ ఆఫ్ బర్త్ అండి? మా అబ్బాయి గురించి అండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, దయచేసి ఫోన్ లో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. మాట్లాడుతున్నానండి. మా అబ్బాయి పేరు శ్రీరామ అండి. డేట్ ఆఫ్ బర్త్? 1966. 1966 అండి. 8/19 అండి. 1966. టైం అండి, ఏ టైం లో పుట్టారు? 9:05 అండి. ఉదయమా అండి, నైటా అండి? ఉదయమేనండి. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? రాజమండ్రి. ఓకే అండి, సమస్య ఏంటో గురువు గారితో మాట్లాడండి. అలాగేనండి. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. రాజమండ్రి. అమ్మా, ఇంత వయసులో కూడా తల్లికి? నమస్కారం అండి. నమస్కారం తల్లి. చాలా చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడటం. పిల్లవాడు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా తల్లికి తన వ్యక్తిగతమైనటువంటి జీవితం కంటే కూడా యుక్త వయసుకొచ్చి పెద్దవాడైపోయి తాను కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న లేక ఇబ్బంది పడుతున్న తల్లి పడేటువంటి వేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తల్లి, అబ్బాయి పూర్తి పేరు చెప్పమ్మా. బాబు. ఇంటి పేరుతో సహా అబ్బాయి పూర్తి పేరు చెప్పండి అమ్మా. శ్రీరామ అన్నారు, ఇంటి పేరు చెప్పండి తల్లి. వెళ్ళిపోయాడండి. తల్లి, ఎంతకాలం అయిందమ్మా? 1997 అయ్యో 1997 వెళ్ళిపోయాడండి. సరే తల్లి, మీ సమస్య నాకు అర్థమైందమ్మా, నేను ఒకసారి చెప్తున్నాను వినండి. వీరు పుట్టింది శుక్లపక్ష చతుర్థి శుక్రవారం, హస్త నక్షత్రం మొదటి పాదం కన్యారాశి. అబ్బాయికి సంబంధించినంత వరకు కూడా సుమారు 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినటువంటి ఈ అబ్బాయి కోసం వాళ్ళ తల్లిగారు చాలా విపరీతమైనటువంటి వేదనతో మనల్ని సంప్రదించడం జరిగింది. ఈ అబ్బాయి యొక్క ఆయు ప్రమాణాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ అశ్రమభావం ఆయు ప్రమాణం బలంగా ఉంది. అబ్బాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నాడు. అయితే ఈ అబ్బాయి వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, మళ్ళీ తిరిగి కుటుంబ సభ్యుల్ని చేరుకునేటువంటి అవకాశం ఉందా లేదా, భగవత్ సంబంధమైనటువంటి ఒక పరీక్షాకాలమైనటువంటి ప్రశ్న ఇది. బ్రహ్మగారినే సమాధానం అడుగుతాను. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. గురువు యొక్క బలం చేత అతి సమీప భవిష్యత్తులో 2021లోపు గురువు యొక్క అనుగ్రహంతో ఈ అబ్బాయి మళ్ళీ ఇంటిని చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణాల్లో ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఇతరత్రా తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా, ఎవరి ద్వారానైనా సరే కార్తవీర్యార్చన మహామంత్ర ప్రయోగం, ఇదొక రకమైనటువంటి ప్రక్రియ. కొంతమంది తాంత్రికమైనటువంటి విధానాల్లోనూ సాత్వికమైనటువంటి విధానాల్లోనూ చేస్తున్నటువంటి సాధకులు ఎందరో ఉన్నటువంటి కర్మపుడం ఇది. మీకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కార్తవీర్యార్జున మహామంత్ర ప్రయోగాన్ని కనుక జరిపించినట్లయితే జాతకుడు ఎంత దూర ప్రాంతంలో ఉన్నా కూడా అతని మనసును కుటుంబ సభ్యుల వైపు ఆకర్షించగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. దత్తాత్రేయుల వారిని ఒకసారి స్మరించి తల్లి, మీకున్నటువంటి ఆ మనోశక్తితో తల్లి పిలవగలిగితే ఎంత దూరంలో ఉన్నా కూడా బిడ్డకు తెలుస్తుంది. మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని నాకున్నటువంటి ఉపాసనా బలంతో నేను వేడుకుంటున్నాను. ఈ తల్లి చివరి స్థితుల్లో ఉన్నది, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఈ క్షణాల్లో కూడా కొడుకు యొక్క రాక కోసం నిరీక్షణగా వేచి చూస్తుంది. భగవంతుడు వీళ్ళని కలపాలని నేను బ్రహ్మగారిని, నా తల్లి గోవిందమ్మ అనుకుంటూ
శుభం తల్లి, మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. శుభం. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట శేషరత్నం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకున్నాను. సరే అండి, మీ వారి పూర్తి పేరు చెప్పండి. మోహన్ పానకాలు అండి. కాస్త క్లియర్గా మాట్లాడండి, గట్టిగా. మోహన్ పానకాలు. మోహన్, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14th November 1979 అండి. 1979. టైం అండి, ఏ టైంలో పుట్టారు? టైము 9:20 అండి. ఉదయం 9:20. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? ప్లేస్ అమలాపురం దగ్గరలో, అంబాజీపేట అండి. అమలాపురం దగ్గరలోనా అండి? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. జై వీరబ్రహ్మ జై గోవింద మామ జై. అమ్మ నమస్తే సార్. నమస్కారం తల్లి. అదేంటి సార్, మాకు చాలా రోజులు అంటే మా మ్యారేజ్ అయ్యి ఇంక్రీజ్గా 8 ఇయర్స్ అవుతుందండి. అమ్మా, అయితే ఆయన గవర్నమెంట్ జాబ్ కోసం చెప్పేసి ప్రయత్నిస్తున్నారు అప్పటి నుంచి కూడా. అమ్మా, నేను కూడా చాలా చివరిదాకా వచ్చి చివరి బాటలో పోతుందండి. ఆయనకి ఏ జాబ్ చూసినా సరే గవర్నమెంట్ జాబ్ అంటే నాకు ఇష్టం. నేను కూడా ఎంప్లాయిన్ అండి. అయితే కొంచెం ఎకనామిక్గా చాలా ప్రాబ్లమ్స్ అయ్యి ఫేస్ చేస్తున్నాం అండి. ఆయన జాబ్ కోసమే ట్రై చేస్తున్నాం. చివరి వరకు ఇది అవుతుందండి. సరే తల్లి, మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం మీరు కార్తీక మాస కృష్ణపక్ష దశమి బుధవారం పుబ్బ నక్షత్రం 4వ పాదం సింహరాశిలో మీరు జన్మించారు. అసలు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం ఈ అవకాశం ఉన్నదా లేదా అన్నటువంటిది ప్రశ్నాశాస్త్రాన్ని జన్మకుండల్ని ఆధారం చేసుకుని మనం చూద్దాం. మీరు పుట్టినటువంటి ధనుర్లగ్నం, ధనుర్లగ్నం నుండి దశమస్థానం కన్యా, ఇందులో శని ఉన్నాడు. చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాల్లో ఆలస్యం అవుతూ ఉండటము, సరైనటువంటి ఫలితాలు రాకపోవటము, నిరాశ నిస్పృహలతో కూడినటువంటి జీవిత విధానం. ఇద్దరూ కూడా విద్యావంతులు అయి ఉండి కూడా జీవితంలో ఏదో విషయంలో రాజీ పడి జీవిస్తున్నామేమో అన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉండటం, ఇది మీ యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి పరిస్థితి తల్లి. 1 నుండి 9 లోపు ఏవైనా 3 నంబర్లు మీకు ఇష్టమైనటువంటి నంబర్లు చెప్పండి. నాకు ఇష్టమైన నంబరు 5 సార్. ఇంకా తల్లి? 5, 8 ఇష్టమండి. ఇంకొకటమ్మా? ఇంకొకటి 6 ఇష్టం. 5, 8, 6. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తూ ఉంటే కూడా శుక్రుడికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనకిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో విద్యార్థులైనటువంటి మీరు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగం కోసం, స్థిరత్వం కలిగినటువంటి ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారమ్మా. మీకు సమీప ప్రాంగణంలో ఇంద్రాకిలాద్రి మీద అమ్మవారి స్వరూపమైనటువంటి దుర్గ అమ్మ వేంచేసి ఉంది తల్లి. ఎప్పుడైనా సరే అమావాస్య గడియలు లేదా శుక్రవారం పూట అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మకి ఆరావళి కుంకుమను అందజేసిన, అమ్మవారి ఆలయ ప్రాంగణం నుండి తీసుకొచ్చినటువంటి కుంకుమని, ప్రశస్తమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద నుండి తీసుకురాగలిగినటువంటి మట్టిని 41 రోజుల పాటు ఇంటి ప్రాంగణంలో ఉంచి అమ్మవారి స్వరూపంగా వాటిని గనక పూజిస్తూ విశేషంగా గురుమంత్ర సంపుటీకరణ సహిత మహాసంకల్ప సిద్ధి, ఇదొక ప్రక్రియ. అరునిత్యం 108 సార్లు ఒక గురుమంత్రాన్ని జపిస్తూ 41 రోజుల పాటు నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానాన్ని కనుక అవలంబిస్తే అటు శుక్రుడికి ఇటు గురువుకి 2 రకాలైనటువంటి పరిహారాలు అవటమే కాకుండా విశేషవంతమైనటువంటి అనుకూలతను మీరు పొందేటువంటి అవకాశం ఉంది తల్లి. అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి. శుభం. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పూర్తి పేరు చెప్పండి. బాలహారిక. 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 ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 జూన్ 10. జూన్ 10, 1990. 5:09 సాయంత్రం. 5:09. ఎక్కడ పుట్టారండి? ప్లేస్ ఎక్కడ? ఏలూరులో పుట్టిందండి. ఏలూరు. సమస్య ఏంటి? ఓకే అండి, సమస్య ఏంటండి? గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. అమ్మా, పాపం పెళ్ళి 5 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు 5వ సంవత్సరం. అమ్మా, అయితే బాగానే ఉందండి. మొన్నదా పిల్లలే అని గొడవ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి పాప 6 నెలల. అమ్మా, అయితే
బాగా ఇంట్లో అత్తయ్య గారు పోయారండి పెళ్ళయ్యే సంవత్సరానికి, సంవత్సరానికి ఇంకా వాళ్ళ మామగారు బాగా చాసులు పడుతున్నారండి, మా ఇంటికి పంపిస్తారు చేయరు. సరే తల్లి, ఆ పాపం దండ పెట్టేసుకుంటుంది. సరే తల్లి, మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం బాగానే చూసుకుంటారండి, అంతా బాగానే ఉంది. అమ్మా చెప్తున్నాను వినండి తల్లి, మీరు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయి కృష్ణపక్ష విధి ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం రెండవ పాదం ధనుసు రాశిలో జన్మించింది. అయితే ధనుసు రాశికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే లగ్నస్థ శని. ఈ అమ్మాయి పుట్టినటువంటి లగ్నం వృశ్చిక లగ్నం. లగ్నంలోకి శని రావటం వల్ల గత సంవత్సరాల కాలంగా వ్యక్తిగతమైనటువంటి విషయాలు, కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు, ఇదిగో మీరు అనుకుంటున్నట్టుగా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, పుట్టింటి కూడా మీరు రానివ్వటానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. సరే తల్లి, దీనికి దైవ సంబంధమైనటువంటి పరిష్కారాన్ని ఆలోచిద్దాం. 1 నుండి 9 లోపు ఏదైనా ఒక నంబర్ చెప్పండి అమ్మా. హలో. సరే తల్లి, వెంటనే ఒక పని చేయండి అమ్మా, మీ ఇంటి ప్రాంగణంలో లక్ష్మీ తులసి అని కానీ కృష్ణ తులసి అని కానీ తులసి మొక్కలు ఉంటాయి. మీ అమ్మాయి పేరుని వాళ్ళ కుటుంబ గోత్రనామం, అంటే వివాహం అయినటువంటి తర్వాత గోత్రనామం మీది కాకుండా మెట్టినింటి వర్గం అంటే భర్తకు సంబంధించినటువంటి గోత్రనామం మారిపోయి ఉంటుంది. కృష్ణ తులసిని కానీ లక్ష్మీ తులసిని కానీ ఇంటి ప్రాంగణంలో మొక్కను స్థాపించి, అంటే కొత్త మొక్కను తీసుకొచ్చి పెట్టి ఉత్తర దిశలో ఉన్నటువంటి కొమ్మని వంచి వెనక్కి కట్టండి. అమ్మాయి యొక్క గోత్రనామాలను తలస్తూ శీఘ్రంగా వాళ్ళ యొక్క జీవితంలో ఏర్పడుతున్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి పుట్టింటికి రావాలన్నటువంటి సంకల్పం చేత బియ్యపు నూకతో పద్మం ఆకారంలో ముగ్గు వేయండి. 2 మట్టి ప్రమిదలు తీసుకొని 1 మట్టి ప్రమిద నిండా నీటిని పోసి 2వ మట్టి ప్రమిదని దానిపైన ఉంచి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ప్రతిరోజు ఉదయాన్నే తులసి మొక్క యొక్క ఈ కొమ్మని కిందికి వంచి కట్టడం, చక్కెర నీటిని పోయటం, సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఆ కొమ్మను వదిలేయటం, పసుపు నీటిని పోయటం, అమ్మాయి శీఘ్రంగా ఇంటికి రావాలన్నటువంటి సంకల్పాన్ని మీరు చెప్పుకోవటం. ఈ విధంగా చేస్తే ఎంత సుదూరమైన ప్రాంతంలో ఉన్నా, ఎన్ని ప్రతిబంధకాలు కలిగినా కూడా అమ్మాయి తాను చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా అందరినీ ఒప్పించి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి మళ్ళీ అందరూ కలిసి మీ పాప మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉందండి. లేదంటే ఒకసారి వ్యక్తిగతంగా సంప్రదించండి, మైత్రీబంధం అన్నటువంటి ప్రక్రియ ద్వారా కుటుంబంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించేటువంటి ప్రయత్నం చేయొచ్చమ్మా. శుభం. కాళేశ్కందరి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు, అలాగే నేను అడిగే ప్రశ్నకు కూడా సమాధానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి గురుగారు. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. అలాగే గురువు గారిని నేరుగా కలవాలి, సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, వాటికి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, గురువు గారిని కలవండి, మీ సమస్యలకు పరిష్కార మార్గాలు చూడండి. ఇది నాటి బ్రహ్మపదం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జయ జయశంకర్.